While directly cut across to Bandi Sanjay addressing in live, let's have a listen into him. Marshall Patan is Tunari. Did you bargain for the Pudra? High tech city companies and Uda, part of a ticket hour and part of the agenda party for Gupnari. In the road, such as the 20, over Sivendu, KCR against you. అభివృద్ధి ఎందుకు జరుగుతుందని ఎందుకు చర్చించాలి మీరు సార్? పాత బస్తీకి ఎందుకు కంపెనీలు వస్తారు? సాఫ్ట్వేర్ కంపెనీలు ఎందుకు వస్తారు? ఫ్యాక్టరీలు ఎందుకు వస్తారు? మా ముస్లిం యువకులకు ఉద్యోగాలు ఎందుకు వస్తారు? మా పాత బస్తీలో రోడ్లు ఎందుకు వస్తారు అని చెప్పి ఎందుకు చర్చించారు? పాత బస్తీ అభివృద్ధి జరగద్దు. అభివృద్ధి అంటే రోహింగ్యాలు కానీ పాకిస్తాన్ బంగ్లాదేశ్ లాంటి వ్యక్తులు వస్తే ఈ స్థావరం పోతాయి అని చెప్పి భయపడి అలా పాత బస్తీని కూడా అభివృద్ధి చేయడం కూడా ఉండేటువంటి దుర్మార్గపు ఆలోచన టీఆర్ఎస్ పార్టీ ఎంఏ పార్టీ గతంలో కాంగ్రెస్ పార్టీ చేసింది. ఆలోచన ముస్లిం యువకులు ఆలోచన ట్రిపుల్ రైడింగ్ కొట్టడం ఇది దుర్మార్గం అండి. నేను ఒక ఎమ్మెల్యే అంటాడు, ఎమ్మెల్యే ఏమంటాడు? పాత బస్తులో ఎంఏ పార్టీ ఉంది కాబట్టి మీరు కరెంటు బిల్లు కడతలేరు, పాత బస్తులో ఎంఏ పార్టీ ఉంది కాబట్టి మీరు నల్లా బిల్లు కడతలేరు, పాత బస్తులో ఎంఏ పార్టీ ఉంది కాబట్టి మీరు ఆస్తి పన్ను కట్టలేరు, పాత బస్తులో ఎంఏ పార్టీ కాబట్టి లైసెన్స్ లేకుండా ఇన్సూరెన్స్ లేకుండా ట్రిపుల్ రైడింగ్ మీరు కట్టబడకూడదైనా మన పోలీసులు ఏమంటారంటే అంటే నిధులు మాయి జల్సాలు మీయ. సంవత్సరానికి 600 కోట్ల రూపాయలు ఇవాళ కరెంటు బిల్లు కట్టకూడదా? ఇవాళ నష్టం జరుగుతుంది 600 కోట్లు, 80% 90% నష్టం జరుగుతుంది. ఇవాళ ఓట్స్ న్యూస్ ఇట్లా మాత్రం కేవలం 10% అసలు చేయాలా ధైర్యం. జిహెచ్ఎంసీ ఆదాయము 6000 కోట్లు, 6000 కోట్లు పెంచుకునే అవకాశం ఉందా లేదా? పెంచుకోవాలని ఎందుకంటే లేరు అని నేను అంటున్నాను. హైదరాబాద్ డల్లా చేస్తా, ఇస్తాంబుల్ చేస్తా అంటున్నారు. డల్లాస్ మనం పోయి చూస్తామా? ఇస్తాంబుల్ చూస్తామా? పోయి చూడం కాబట్టి చేస్తా అంటున్నారు. భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చేసిన రాష్ట్రాలు ఉన్నాయి, అభివృద్ధి చేసిన మహానగరాలు ఉన్నాయి. ఇందోర్, ఇందోర్లో భారతీయ జనతా పార్టీ అధికారం ఉన్నప్పుడు ఇలా ఇందోర్ మహానగరాన్ని మార్చిదేసి అభివృద్ధి చేసాం. మేము చూపడుతుంటాం భాగ్యనగర్ ప్రజలకు, ఇందోర్ చూపడతాం మేము అంటున్నాం, ఒక సూరత్ చూపడుతుంటాం, ఒక అహ్మదాబాద్ చూపడతాం అంటున్నాం. చూడని ప్రదేశాలను చూపెట్టి అర్థంలో అర్థం చూడగలని చూపడతాను. ఇవాళ అవినీతి రాజ్యం అవుతున్నది స్మార్ట్ సిటీ అన్నారండి. కరీంనగర్ స్మార్ట్ చేసాడు, వరంగల్ స్మార్ట్ సిటీ చేశాడు. 156 కోట్ల రూపాయలు ఇలా కేంద్రం విడుదల చేసింది. మ్యాచింగ్ అండ్ షేర్ అమౌంట్ రాష్ట్రపోతామంటారు. 156 చెప్పాలి కట్లే. ఇవాళ 156 మొత్తం దారి పనిచేయం, టెండర్ మొత్తం వాళ్ళకే. ఇక్కడ కేంద్రం ఏం చేయాలి అంటాడు, సవాల్ స్వీకరించి మరి రమ్మని చెప్పిన. ఈ 6.5 సంవత్సరాల్లో 2.5 లక్షల కోట్ల రూపాయలు చూడాలి, రమ్మని చెప్పండి చర్చిద్దాం. కోడినప్పుడు చాలా ప్రధానం చాలా మంచిగా ఎవరైనా ప్రధానం తీస్తే డీజీపీ రోజు ఒక్కలే తక్కువ అన్నాడు. మరి మీరు అంత దుఃఖం లేదు అన్న. వరదలు వచ్చినాయి అన్న, భాగ్యమైన వరదలు వస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి రావాలని లేదా? రావాలని లేదా? వచ్చిందా అన్న? మేము తిరిగినాం. సేవాభారతి, ఆరోగ్య సేవాభారతి ఎక్కడ చూసినా పూర్తి గణవేశతోని ఎక్కడ పడితే అక్కడ వారు ప్రజలు పేరు. వీళ్ళు ఎవరు అంటే ఆర్ఎస్ఎస్. అరే ఆర్ఎస్ఎస్ వల్ల మేము నీళ్ళు ఉన్నాము, మాకంటే ఎక్కువ నీళ్ళు మేము రాత్రి ఎంతో కొంత పడుకునే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఆర్ఎస్ఎస్ సేవాభారతి కార్యకర్తలు మాత్రం ఎక్కడ కూడా పడుకుంటలేరు. ఇది సేవ అని చెప్పి అంటే దాన్ని కూడా గుర్తించాడు. ఎవరు సేవ చేయాలి అంటాడు, 10,000 రూపాయలు ఇస్తా అంటాడు. 10,000 రూపాయలు ఇస్తే సరిపోతాయా? ఎక్కడ ఇచ్చావు 10,000 రూపాయలు? నువ్వు నిజంగా 6.5 లక్షలు 10,000 రూపాయలు ఇస్తాడు. మీ డివిజన్లో పోటీ చేసే అభ్యర్థులు మరి లిస్ట్ వరకు తిరగాలి కదా, మీ డివిజన్ ఎందుకు తిరుగుతలేరు? నేను డివిజన్ వేజ్ మీరు లిస్ట్ ప్రకటించండి, వాళ్ళు పక్కా ఓట్లే నేనే ఇస్తా ఉంటాను చెప్పిన. మీరు డివిజన్ వేజ్ ఎవరికి 10,000 రూపాయలు ఇచ్చారో మీరు లిస్ట్ ప్రకటించండి, నేనే తిరుగుతాను. భారతీయ జనతా పార్టీ కండ వేసుకొని అమ్మా పార్టీ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము 10,000 రూపాయలు మీకు ఇచ్చింది, మీరు టీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి, నేనే చెప్తాను. మరి ఎందుకు ప్రకటిస్తలేరు? 10,000 రూపాయల గుండెను అక్కడ దున్న పొద్దులు అక్కడ దూసుకుపోయారు. 10,000 రూపాయలు నేను సరిపోతాను, 10,000 రూపాయలు ఎవరు సరిపోతుంది? 10,000 రూపాయలు బిచ్చం వేస్తున్నాను ఏమన్నా. 1,000 కోట్ల రూపాయలు ఆదాయం, 1,000 కోట్ల రూపాయలు సరిపోతాను. అందుకే 1,000 కోట్ల రూపాయలు నీకు ఇచ్చే కేటాయించే స్తోమత లేదా నీకు? నేను ఇస్తానా? చివరకు ఎంత దిగదంటే నా సంతకాన్ని పోర్చర్ చేశాను, నా సంతకాన్ని పోర్చర్ చేసి నా లెటర్ ఆయన ముద్రించి
ఎన్నికల కమిషన్ ని ఫిర్యాదు చేసినట ఎవరు చెప్పినది ఎవరు ముందు చెప్పలే రాష్ట్ర ముఖ్యమంత్రి పేపర్స్ లీక్ చేసిండు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంతకం పెట్టి పంపిండు అందుకే 10 రూపాయలు ఆపేసం అన్నాడు ఎన్నికల కమిషన్ వాకి ఏం లెటర్ రాలే అన్నది నా సంతకాన్ని పూర్తి చేసి స్థాయికి తీసారంటే ఇంతకన్న నీచమైన ఉంటదండి నేను సవాల్ చేస్తా భాగ్యలక్ష్మి దగ్గర రాలిపినా నీకు భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గర రావాల్సి వస్తే ఇంకన్న వర్గం ఓటు పోతామంటే పక్కోని మక్కా మసీదు పోయి నమాజ్ చేయిపినా దానికి సిద్ధంగా లేదా దానికి కాదు నేనట భాగ్యలక్ష్మి దేవాలయం పోయి ఇండియా పాకిస్తాన్ కుట్రీ అంటే భాగ్యలక్ష్మి తన పాకిస్తాన్ లో ఉందా పాకిస్తాన్ లో ఉంది అంటే अरे पाकिस्तान तिटना बाधने बंग्लादेश तिटना बाधने रोहिंग्या तिटना बाधने सचिव शेख सहिस्ता बाधने मुस्लिम सचिव सहिस्ता हईदराबाद बंग्लादेश बस्ती छोटा पाकिस्तान अफगानिस्तान अरे इलाकर बाग्य प्रजा अर्थ करा एन रोज भरीदा पाकिस्तान पाकिस्तान राष्ट्रीय पाकिस्तान बंग्लादेश अफगानिस्तान छोटा पाकिस्तान छोटा बंग्लादेश अग्यू बस पेटे आ सजा एट विषपीजा आड़ पाकिस्तान पेर बस मैं भारतीय भावजाल उठा पाकिस्तान भावजाल उठा एम जमा भाग्यनगर एम जमा राष्ट्रीय अड्डा बाध्य भारतीय जनता पार्टी वाटी वाला भारतीय नगर प्रजा आलोची मे मत आलोचित देश आलोचित धर्म गलोचित अंके अवकाश अभिवृद्धि अभिवृद्धि ईद संवर इधे राष्ट्र मुख्यमंत्री राष्ट्र में भारतीय पार्टी अधिकार अवकाश अभिवृद्धि मेन ईद संवर अवकाश ईद संवर तक लापता राष्ट्र मुख्यमंत्री एम आदमी रोड कूतरा मूस मूस कोबरी नील ताइना ओटे मूस पक्षा का अबद्ध राष्ट्र मुख्यमंत्री नोट पक्षा प्रति पैसा प्रधानमंत्री आवास योजना कू लक्ष इन संक्षेम रूल इन संक्षेम मूड वेल ईद रूपये राष्ट्रीय डबल बेड्रूम इला यूपी मुख्यमंत्री गारु वच्चारु लक्षल इल्लु कट्टिंचारु मन माजी मुख्यमंत्री फडनवीस गारु वच्चारु वारिकि वारु चेप्ते मुख्यमंत्री कोपं वस्तुन्नदि वाडु वीडिनि मटाडुतुन्नाडु तेलंगाण इंडिया इंडिया पाकिस्तान अंटुन्नारु आयुष्मान भारत तेलंगाण राष्ट्रं एंत गमनिस्तुन्नदि अरे तेलंगाण भारतदेशं लेदा रैतु सम्मान निधि इवल फसल बीमा योजन एंत गमनिस्तुन्नारु भारत देश मत अमल कदा अटेण भारत देश साइल ड्रेस नूट इन रूपये मैं एंकर अटेण भारत देश देशा संबंध क्षीम कदा टाइलैट पैसा मैंने हरदार पैसा वाले हरदार डबुल के प्रभुत्व कंपनी क्या ग्रामीण सड़क निर्मित के प्रभुत्म नेशनल हाईवेस केंद्र प्रभुत् रैलवे रैलवे अमेरिके अरवे वेल को रैलवे बजेट कटाई मेम अमे दिन प्रति संवर चुटप धर उ स्थल संवसरा पद वेल को विवे स्थल राष्ट्र मुख्यमंत्री अम्मी मैं आर्थिक लाभ पड़े प्रयत्न राष्ट्र का आये लाभ पड़े प्रयत्न एलआरएस एवं एलआरएस इवन टीआरएस पार्टी गेलते एलआरएस वाले मिलता एलआरएस नेक्स्ट वर्त बीआरएस बिल्डिंग रेगुलेशन पक्का वर्क बट इवीं विषय अंश अभिवृद्धि भारतीय जनता पार्टी काबी अभिवृद्धि आलोचना पार्टी भारतीय जनता पार्टी केन्द्र में अधिकार पार्टी भारतीय जनता पार्टी अन्नी पार्टी अवकाश इकड भाग्य अभिवृद्धि सूरत इंदौर अहमदाबाद इला अनेक राष्ट्र अनेक प्रां अभिवृद्धि पार्टी भारतीय जनता पार्टी अभिवृद्धि चेयर आलोचना केन्द्र के प्रत्येक राष्ट्र जीहे एमसी दृष्टि केंद्रीक वरदल मुख्यमंत्री
కొవ్వులతో ముఖ్యమంత్రి రాలే ఆపదతో ముఖ్యమంత్రి వస్తున్నాడు హైదరాబాద్ ప్రజల పట్ల భరోసా లేదు భయంతో భయానక వాతావరణంలో జీవిస్తున్నారు కానీ కేంద్రంలో మన ప్రభుత్వం ఉంది కాబట్టి ఒక భరోసా నిద్దాం ఒక ఆత్మస్థైర్యం కల్పిస్తామని చెప్పి మాత్రమే వాళ్ళ కేంద్రం నుంచి నాయకుడికి వచ్చిన తప్ప రాజకీయ కోణం కాదు ఎస్ భారతదేశానికి స్వచ్ఛంద సంస్థ కాదు రాజకీయ పార్టీ నువ్వు చేసే జిమ్మిక్రం తప్పకుండా అడ్డుకుంటాం ఇప్పుడు ఏమైందండి విట్టలు కలిగిన ఉన్నారు తెలంగాణ ఉద్యమంలో పూర్తి రూపకర్తలు చాలా మంది నేను ఏమైందండి తేజస్వి సూర్య గారు ఉస్మానియా ఉస్మాని దేనికి సంబంధం పాకిస్తాన్లో ఉందా బంగ్లాదేశ్లో ఉందా ఇవాళ తేజస్వి సూర్య గారిని ఇవాళ ఉస్మానియా ఉద్యమకారులందరూ ఇబ్బంది పడుతున్నారు ఎవరితో ఉద్యమం చేసారు తెరమరుగైపోయారు జై తెలంగాణలో ఇవాళ అరగదుతున్నారు ఆచారాలు గురిస్తున్నారు తిండికి లేక ఇబ్బంది పడుతుంటే ఆ విద్యార్థుల యొక్క బాధలు కష్టాలను తెలుసుకుని చెప్పి మా జాతీయ యువమోర్చా అధ్యక్షుడు ఉస్మానియా పోయి పత్రిక చేస్తే వాళ్ళ పోలీస్ కంచెలు ముళ్ళ కంచెలు అనుకునే ప్రదేశాలు ఆ ముళ్ళ కంచెలు పోలీసుల వృత్తిలో వాళ్ళ విట్టల గారికి కాళ్ళు ఫ్రాక్చర్ అయింది ఎవరి కోసం అండి విట్టల గారు వేయాలనుకుంటాను ఇది స్వామి గారు ఎవరి కోసం అండి ఒక్కసారి ఉంచండి స్వామి గౌరవ గారు లేనటువంటి ఒక్క కార్యక్రమాన్ని చూడండి ఆ తెలంగాణ ఆందోళన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అలాంటి స్వామి గౌరవ గారికి 2 సంవత్సరాల నుంచి అపాయింట్మెంట్ వస్తే ముఖ్యమంత్రి ఇస్తారు ఏడవరి తెలంగాణ ఉద్యమకారులు తెరవరిగైపోయి మొత్తం ఎవరైతే ఉద్యమం చేయాలో వాళ్ళు రైట్ హ్యాండ్ లెఫ్ట్ గా మత్తు పది ఆపిస్తున్నారు ఎంఏ పార్టీ ఎంత సపోర్ట్ నువ్వు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన పార్టీ ఎంఏ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఏనాడు పార్టీ పార్టీ ఎంఏ పార్టీ ఇలా దేనికోసం తెలంగాణ ఇవాళ ఎంఏ పార్టీ చట్టపాలన చూస్తున్నావు ఇలా ఆదాయం దెబ్బతిస్తున్నారు అంటే రాజస్థాన్ చూస్తున్నాడు బంగ్లాదేశ్ చూస్తున్నాడు ఇలా రాజస్థాన్ చూస్తున్నాడు గుజరాత్ చూస్తున్నాడు బీహార్ చూస్తున్నాడు ఒరిస్సా చూస్తున్నాడు బెంగాల్ చూస్తున్నాడు ఢిల్లీ నుంచి వస్తున్నాడు సీమ బాధ నుంచి వస్తున్నాడు అందరూ ట్యాక్స్ కడుతున్నారు ఇక్కడ కానీ ఇక్కడ మాత్రం ట్యాక్స్ కట్టారు అక్కడ మన హిందూ అంటారు నిజమైన లాస్ట్కి అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి ఏది చేస్తామంటే భారతీయ జనతా పార్టీ భారతీయ విజయం అది తన సొంత పత్రికలు ఆ పత్రికలు చూడరు లాస్ట్ పాన్ టైం కూడా ఇస్తే హేచేసి ఈ పత్రికలు పాన్ కూడా పడుతుంటారు అది ఏదో ఆడదు తన సొంత పత్రికలో కాషాయ వస్త్రాలు వేసుకొని నేను హిందూను అని చెప్పుకునే స్థాయికి ముఖ్యమంత్రి కదా అంటే విజయం ఎవరిది భారతీయ జనతా పార్టీ కానీ ముఖ్యమంత్రి ఆలోచించాలి 15 నిమిషాలు సమయం ఇస్తే నరకీజాం తన పాఠశాల నువ్వు చెట్ట పట్టాల్సుకుని తెలుస్తున్నావు హిందూ దేవుడికి చెప్పాల్సిన పార్టీ హిందూ సమాజాన్ని చీల్చే పార్టీ గోధను గౌరవం వదిలించే పార్టీ అటువంటి పార్టీతో చెట్ట పట్టాల్సి వస్తే నువ్వు ఏ హిందువు ఒక్కసారి అర్థం చేసుకోవాలి యాగాలు చేసినా పూజలు చేసినా యాగాలు దేని కోసం చేస్తావు సంతోష్ రావు హరీష్ రావు వచ్చి బయటకు వచ్చి నీ కొడుకుని ముఖ్యమంత్రి ఇవ్వాలి నా కొడుకు ముఖ్యమంత్రి అయ్యే వరకు నేను మాత్రమే ముఖ్యమంత్రి ఉండాలనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ అధికారం రావాలంటే ఎందుకు రావాలంటే మనోని ఏజ్ వస్తుంది నెక్స్ట్ ఇయర్ మనోని ముఖ్యమంత్రి మంత్రి ఇవ్వాలి లాస్ట్ అదే ఫైనల్గా దయచేసి భాగ్యనగర ప్రజలకు అభివృద్ధి ఎంత ముఖ్యమో ఆత్మగౌరవం అంత ముఖ్యమో అభివృద్ధి చేసే బాధ్యత మాది కేంద్రంలో అధికారులు కూడా మీరు నమ్మరు కానీ కేంద్ర అధికారులు కానీ మీరు నమ్మకం నమ్మాల్సిన అవసరం నిధులు మేము తీసుకొస్తాం భాగ్యనగరాన్ని విశ్వనగరాన్ని ఇస్తాము దేశం మొత్తం భాగ్యనగరం చూస్తున్నది మత విద్వేషంతో దెబ్బతీసేటువంటి ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ ఎంఏ పార్టీ ఎంఏ పార్టీ కూకటి వేలు ఖర్చు వేస్తాం స్వార్థం ఉంది కానీ ఎమ్మెల్యేలు ప్రజలందరం భయపడుతున్నారు ఇంకొక ప్రస్తుతానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహారాలని విచిత్రమైన వ్యవహారాలు రాష్ట్ర ముఖ్యమంత్రి నోరు తీస్తా ఉంటారు మెడికైనా తలకే కూడా అవతం అన్నమాట దీన్ని అవతం తలకే ఉందా మనకే ఉంది తలకాలని ముఖ్యమంత్రి మనకెందుకు ఆలోచించండి నాకు సమయము తొందర తొందర పోవాలి కాబట్టి దయచేసి మీ అందరు మేధావులు నేను ఏదో రెచ్చగొట్టడానికి ఇతర వాస్తవ విషయాలు చెప్తున్నాను ఎక్కడ కూడా మాకు ఓట్లు సీట్లు ముఖ్యం కాదు అధికారం ముఖ్యం కాదు కానీ సమాజాన్ని కాపాడాలి ఈ భాగ్యనగర్ కాపాడ తప్పని మాట్లాడుకుంటున్నారు కానీ 5-12% ఉన్నాడు 12% బీహార్లో గెలిచిండు 5 సీట్లు గెలిచాడు ఓవర్స్గా బీహార్కి స్పెషల్ స్టడీ ఇస్తాడా స్పెషల్ ప్యాకేజ్ ఇస్తాడా డబుల్ బెడ్రూమ్ ఇస్తాడా ఇంటికో ఉద్యోగం ఇస్తాడా నిరుద్యోగ వృద్ధి ఇస్తాడా కేంద్రంలో అధికారం ఉందనడా
అధికారం వస్తామన్నా ఏమీ లేకుండా ఐదు సీట్లు బీహార్లో గెలిచింది ఎంఏ పార్టీ 12% నోడు ఐదు సీట్లు బీహార్లో గెలిస్తే 80% భాగ్యనగరంలో ఇవాళ హిందూలు ఓటు బ్యాంక్గా మారితే ఎందుకు గెలవలేము ఒక్కసారి గుండె మీద చేయి వేసుకుని ఆత్మవిశ్వాసం చేసుకోండి ఒకసారి ఎందుకు గెలవద్దు అవకాశం అని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ మీరంత భేదాలు ఇవాళ రేపు మాత్రమే అవకాశం ఉంది. మీరు సోషల్ మీడియా ద్వారా, వాట్సాప్ ద్వారా, మెసేజ్ ద్వారా, టెక్స్ట్ మెసేజ్ ద్వారా ఏదో రకంగా మీరు సమాజానికి చైతన్యం కలిగించండి. వాస్తవ విషయాలు చెప్పే ప్రయత్నం చేయండి. మీరు ఓట్లు సేపరు, మీరు సమాజానికి వైద్యానికి రోగాలకు మీకు వైద్యం చేస్తున్నారు కదా, మీకు అవినీతికి జబ్బుకు మేము వైద్యం చేయాలనుకుంటున్నాం. అహంకారానికి, స్వార్థపూర్త రాజకీయాలకు మేము వైద్యం చేయకుండా అవకాశం మాకు మేము కూడా డాక్టర్గా మారదామనుకుంటున్నాం, రాజకీయ డాక్టర్గా మారదామేమనుకుంటున్నాం. అవకాశం కల్పించే విధంగా మీరందరూ 2 డేస్ మాకోసం కష్టపడండి. 5 సంవత్సరాలు మిమ్మల్ని రక్షించే బాధ్యత మాది, మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మాది, ఈ భాగ్యనగరాన్ని కాపాడుకునే బాధ్యత మాది, ఈ భాగ్యనగరాన్ని సేవ చేసే బాధ్యత మాది, ఈ భాగ్యనగరాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మాది. ఆ అవకాశం కల్పించవలసిందిగా మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాను. భారత్ మాతాకి జై. తొందర అమిత్ షా గారు దయచేసిన తొందర పోయే అవకాశం ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఇంత సమయం ఇచ్చి ఇంత సమయం ఇచ్చి సమయానికి చాలా